సామాజిక వేధింపుల ఆరోపణల కేసులో ధర్మకుడి సంజయ్కు కాస్త ఊరట లభించింది. నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారి అనుమతి లేనిది జిల్లా విడిచి వెళ్లరాదని, ప్రతి సోమ గురువారం పోలీస్ స్టేషన్కు వెళ్లి హాజరు కావాలని కోర్టు కండిషన్స్ పెట్టింది. 19 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ ఇవాళ బెయిల్పై బయటకు రానున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నెల 2న శాంకరి నర్సింగ్ కాలేజ్ కు చెందిన 11 మంది విద్యార్థినులు సంజయ్ తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని సచివాలయంలో హోంమంత్రి నాయిన్ నరసింహరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం సీరియస్ గా తీసుకున్న హోంశాఖ విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పూర్తిగా విచారించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో ఆయన సూచన మేరకు బాధిత విద్యార్థులు నిజామాబాద్ నగర కమిషనర్ కార్తికేయని కలిసి కోడు వెళ్లబోసుకున్నారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు సంజయ్పై పోలీసులు నిర్భయతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా మరో 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంజయ్ కోసం గాలిస్తున్న సమయంలో ఈ నెల 12న ఏసీపీ కార్యాలయానికి వచ్చారు సంజయ్. 3 గంటల పాటు విచారించిన అనంతరం సంజయ్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. 19 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ ఇవాళ కండిషనల్ బెయిల్పై విడుదల కానున్నారు. కొడుకుపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి జిల్లాకు రావడమే మానేసిన సంజయ్ తండ్రి రాజ్యసభ సభ్యుడు డిఎస్ కూడా ఇవాళ జిల్లాకు వస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.